సార్, నిన్న సునీత గారు ప్రెస్ మీట్ చూస్తుంటే ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది, మా చెల్లెలకే న్యాయం చేయలేదు, సొంత చెల్లెలు ఆవిడ, బాబాయ్ కూతురుని నేను, ఇంకా ఇలాంటి వ్యక్తిని నమ్మద్దు, నమ్మి ఓటేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. మీ కామన్ మెన్గా మీ అభిప్రాయం ఏమో అని చెప్పి నేను కరెక్ట్ అవ్వచ్చుగా. సొంత మడిచే అలా చెప్పినప్పుడు అలా అంత నమ్మకం లేకుండా ఏం చెప్పలేదు, చెప్పరు కదా, నమ్మకం ఉండబట్టే. సీఎం ఆయన సొంత బాబాయ్ హత్య జరిగి 5 ఏళ్ళు అవుతుంది, తెలుసలేడంటారు అది వాళ్ళకి తెలియాలండి. దఫాలుగా అంటే ఈ సిబిసిఐడికి సంబంధించి ఆంధ్రాలో వాళ్ళు ఎవరు పనిచేయట్లేదని చెప్పి మళ్ళీ ఆవిడ హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్లో కూడా నాకు న్యాయం జరగట్లేదని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఆవిడ తెలియాలి. మీరేమంటారు, మీరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా? నేను వేయనండి. ఎందుకు అయ్యారు? లేను. అదేంటి, ఆయన డబ్బులు ఇచ్చాను నేను, బటన్ నొక్కాను అని చెప్పి అంటున్నాడుగా. ఏం బటన్ నొక్కారండి? మా తినాలి, మా తినాలి అలాంటి అంత ముందర సరదాగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తినాలి వెళ్ళాలంటావా అని అకుంది రోడ్డు. నైట్ ఎక్కడ గోతులు ఉండవు, ఎక్కడ పడతామో తెలియదు. అవును, మరి ఈ రోడ్లు ఇవన్నీ కాదుగా. నేను డబ్బులు ఇచ్చా ఇదే అంటున్నాడు. అవి అవసరం లేదండి, బట్టన్ నొక్క డబ్బులు ఇవ్వ అవసరం లేదు. నువ్వు రోడ్లు కానీ అన్ని అభివృద్ధి చేసాలు, నీ బ్రహ్మాన్ని నీకే ఓట్లు వేస్తారు. అసలు పని దొరుకుతుంది సామాన్యుడికి? పని చేతి నిండా పని చేసుకోవడానికి పని ఉందంటారా? మేము చదువుకున్న వాళ్ళం, ఇక మేము జొమాటో చేసుకుంటున్నాం. ఇంత చదివి బీటెక్ చేసి మేము జొమాటో చేసుకుంటున్నాం. అది ఇంకా అనిపించి అని చెప్పలేదు. ఉద్యోగాలు కూడా లేకుండా అంది ఉద్యోగండి. అభివృద్ధి కంపెనీలో వస్తే మేము బీటెక్ చేసేసి చేయాల్సిన పని లేదు కదా, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళంగా. అది థ్యాంక్ యూ. మా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా అక్కలు నా తమ్ముళ్ళు అని చెప్పి ఆయన నేనేదో బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు తీసుకురావచ్చు, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చవచ్చు, డెవలప్మెంట్ చేసి దాని ద్వారా ఒక ఇన్కమ్ను జనరేట్ చేయొచ్చు. అయ్యి వదిలేసి సచివాలయం కూడా తాకట్టు పెట్టి 300 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే పరిస్థితి అంటే మరి ఏ హక్కుతో అమరావతిని నేను ఇక్కడే ఇల్లు కట్టుకుందా, నేనేదో డెవలప్ చేస్తా అంటే నమ్మి ఓట్లేసిన ఇదే రైతులు వాళ్ళ నుంచి ఏ హక్కుతో ఈ రోజున దాన్ని తాకట్టు పెట్టుకున్నారంటారు? ఇది ఎంతవరకు సమంజసం అంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాకట్టు పెట్టుకున్నాడని ఈ విషయం జనాలకి వెలుగులోకి వచ్చింది. కానీ ఆయన ఫస్ట్ నుంచి తాకట్టు పెట్టి అప్పు చేసి నిప్పులాంటి సారా తాగండిరా అని ప్రజలకి అదొక వ్యసనాన్ని అలవాటు చేశాడు. అప్పులు చేయడం, పథకాలు ఇస్తున్నానని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవటం, జనాల్ని ఆ మబ్బిలో పెట్టే 5 సంవత్సరాలు నడిపించుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సొంత తల్లి చెల్లి కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న వాళ్ళ బాబాయ్ గారు అమ్మాయి కూడా వాళ్ళకి ఓట్లు వేస్తే మీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందని వాళ్ళ సొంత చెల్లెళ్ళు తల్లిలే చెప్తున్నారు. ప్రజలందరూ విషయం గమనిస్తున్నారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఉంటే గనక మనుషులు కిడ్నీలు కళ్ళు లివర్స్ కూడా అమ్ముకొని తిని ఆ సీట్ల మీద కూర్చుంటారు వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ అధినేత వీళ్ళందరూ. మాట్లాడితే Y0 175 అంటాడు. అసలు నువ్వు ఏం చేసావని 175 175 వస్తాయి? ఈ రోజు నువ్వు ఏమైనా పోలవరం పూర్తి చేసావా, లేదా మెడల ఉంచి తీసుకొస్తా అన్న హోదా ఏమైనా తీసుకొచ్చావా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లాడడానికి వస్తా అన్న పెద్ద మనిషి అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఓట్లేయండి అని చెప్తున్నారంటారు? అదొక పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నాడు. ఆయనకి మామూలుగానే వాళ్ళ మదర్ చెప్పినట్లుంది లాస్ట్ టైం ఒకసారి, ఆయనకు మతి స్థిమితం సరిగ్గా ఉండదని ఆ భ్రమలో బతుకుతున్నాడు. 175 కాదు కదా, ఆ లాస్ట్ 75 కూడా 75 కాదు, 1% కూడా ఆయనకు పడే పరిస్థితి అయితే లేదు. ప్రజలు ఆయన ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ ఎమ్మెల్యేలు జనాల్లోకి వస్తుంటేనే కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు ఒక్కొక్కళ్ళు. మా కాల్స్ వస్తున్నాయి అత్యంత మెజారిటీతో వైసీపీ నాయకులను ఇలా గెలిపించండి అలా గెలిపించండి అని. అదొక ట్రాపు, ఆ అడ్వర్టైజ్మెంట్ల మీద ఆ కోట్లు జనాలకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే ప్రయత్నంలోనే ఇంకా వాళ్ళు ఎలక్షన్స్ నడిపించాలన్న భ్రమలో బతుకుతున్నారు. ఈసారి అయితే జనసేన టీడీపీ అయితే చూస్తూ ఉండదు. నీతి నిజాయితీ, ప్రజలకి కరెక్ట్గా పాలన అందాలి, లేని వాడిని ఎలా డెవలప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ని ఎలా తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయ్మెంట్ని చంపేశాడు, విధి విధానాలని చంపేశాడు, రాజ్యాంగాన్ని చదిపేశాడు, లా పూర్తిగా లేదు. అసలు దేనిలోని ఆయనకు 1% కూడా జనాలు ఒక మార్క్ వేసే స్థితిలో అయితే లేరు, ఆయన నమ్మే పరిస్థితి లేదు. నిరుద్యోగం పెరిగిపోయింది మీరు అన్నట్టుగా, అంటే ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నేను 99% పూర్తి చేశానని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటారు. జనవరికి జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? లేదా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్న అమరావతిని అభివృద్ధి చేస్తానన్న మాటలు ఏమైపోయినాయి? ఈ రోజున ఇప్పటికీ నేను ఇంకా 3 క్యాపిటల్స్కి దానికి కట్టుబడి ఉన్నానని చెప్పి చెప్పుకునే పరిస్థితి, నిన్నగాక మొన్న ఏదో సైలెంట్గా కొంతమంది అయితే అధికారులు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఛాంబర్లు కూడా ఓపెన్ చేశారనే పరిస్థితి, అంటే ఇంకా ప్రజల్ని పిచ్చోళం చేసి ఏదో ఆడిద్దామంటే
ప్రజలు ఏమంత అమాయకులు కాదు. ఈ టెక్నాలజీ రోజులు ఇవి, ప్రజలు మామూలుగా బుద్ధి చెప్పరు, సైలెంట్గా ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో కరెక్ట్ రిజల్ట్ జగన్మోహన్ రెడ్డికి రాడ్డు దించుతారు ప్రజలైతే, ఆ నమ్మకం అయితే ఉంది. బట్ ఎదురు చూస్తున్నారు, 110% ప్రజలు ఎదురు చూస్తున్నారు, తరిమి తరిమి కొడతారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రచారాలు స్టార్ట్ చేస్తుంటేనే చీపిళ్ళు చాట్లో పట్టుకుని వస్తున్నారు. అది ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత కప్పి పెట్టుకొని తిరిగినా బ్రతుకైతే లేదు ఆయనకి. ఈసారి ఇల్లు తంతే ఎక్కడ ఇల్లు పడతాడో, తెలంగాణలో కూడా బతుకులేదు. ఆంధ్ర ప్రజలు తంతారు, ఈసారి ఇల్లు ఎక్కడ పడతాడో మరి చూడాలి. అమ్మ, దాదాపు 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అంటే ప్రజలు నమ్మారు. ఇప్పుడు నేనేదో బటన్ నొక్కాను, కొన్ని 100 కోట్లు ఏదో డబ్బులు వేసేసాను మీ అకౌంట్లో నేరుగా, ఇంకొక అవకాశం ఇవ్వండి అంటున్నాడు. అంటే ఏం చేశాడని ఇంకొక అవకాశం కోరుకుంటున్నాడు అంటారు? జగన్మోహన్ గారు సీఎం అయ్యి ఆయన ప్యాలెస్లు కట్టుకోవటమే తెలుసు, కానీ జనాలకి ఏమీ ఉపయోగం చేయలేదండి. ఇటు చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఏమీ లేవు, మొత్తం 0 పాయింట్ అయింది. ఇంకా రెండోసారి వచ్చి జనాలను అందరిని మభ్య పెడుతున్నాడు, కానీ ఆయన చేసేది ఏమీ లేదు. రాజధాని లేదు, తర్వాత ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రజలు పన్ను చెత్త పన్ను కూడా కడుతున్నాం అండి. ఈరోజున మున్సిపాలిటీ వాళ్ళు కూడా మేము వ్యాపారం చేసే వాళ్ళకి ఇవి ఉంటుంది కదా, ఆ కార్డులు కూడా మేమేమో మీరు చెత్త పన్ను కడితేనే మేము ఇస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా అంటే చెత్త పన్ను ఎప్పుడూ లేదు, సరే నేను వస్తే ఏవీ పెన్షన్ అన్నాడు, కరెంటు బిల్లులు ఎన్నిసార్లు, బస్ ఛార్జీలు, లేకపోతే నిత్యావసరాలు ఇన్ని పెంచుకుంటూ పోతున్నా కూడా నేనేదో సవ్యమైన పాలన అందిస్తున్నా అని ప్రజల్ని మభ్య పెట్టే పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా అమాయకంగానే ఉన్నారు. అమాయకంగా లేరండి, జనాలు ఈడ్చి కొడతారు, సమయం వచ్చింది, అది అందరూ ప్రజలు చూపిస్తారు. కాబట్టి ఆయన బటన్ నొక్కినా ఇంట్లో కూర్చున్నా ఏదైనా ఆయనకు అవకాశం లేదు, ఛాన్స్ లేదు. ఇక సొంత చెల్లెలు చెప్తుంది అసలు మన కుటుంబంలో ఎవరి వల్ల గొడవ వచ్చిందో అమ్మను అడుగుదాం, సాక్ష్యం అమ్మే అని చెప్పి విజయమ్మను కూడా చూపిస్తుంది. మరో పక్కన బాబాయ్ కూతురు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మా అన్నలాంటి వాడికి ఓటు వేయబాకండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నేరస్తుల్ని కాపు కాస్తున్నాడు, మళ్ళీ మీరు ఇంకోసారి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండదు అని చెప్పి ఆవిడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇంట్లో వాళ్ళే నమ్మనప్పుడు బయట వాళ్ళు నమ్ముతారంటారు? నమ్మరండి, జనాలందరికీ తెలిసిపోయింది. 5 ఏళ్లలో కూడా ఈయన అరాచకాలు, రౌడీ రాజ్యము, తర్వాత ఈయన చేసే అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు, చూస్తున్నారు. అవకాశం ఓటుల ద్వారా వీళ్ళు ఉపయోగిద్దామని చూస్తున్నారు. కంపల్సరిగా రాదు ఈసారి, తెలుగుదేశం జనసేన కంపల్సరిగా వస్తుంది, మేము గెలిపించుకుంటాము. అది జనసేన కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో వెళ్తుంటే దానికి కూడా ఏదో సీట్లు తక్కువ ఇచ్చారనో, లేకపోతే కుల ప్రాతిపదికనో ఏదో ఒక విధంగా గొడవలు పెట్టడమో, లేకపోతే వాళ్ళ మధ్య ఏదో సయోధ్య లేదు అని చెప్పి ఒక విష ప్రచారం చేయడం, ఇదంతా ఎంతవరకు సమంజసమంటారు? అవన్నీ పుట్టిదేనండి, వాళ్ళు మేము గెలుస్తామేమో అనే భయంతో ఎంత పుట్టిస్తున్నారు, అంతకన్నా ఏమి లేదు. వాళ్ళు దమ్మున్న వాళ్ళైతే గెలుస్తారు, వాళ్ళకి దమ్ము లేదు, అయిపోయింది జనాల్లో కూడా. చిన్నపిల్లల్ని కదిపిన కాడించి ఇవన్నీ ఫేక్ ప్రచారాలు చేసి వాళ్ళు ఏదో చేపిస్తున్నారు, కానీ ఇది 100% వాళ్ళు జనసేనను తెలుగుదేశం కమిటీ వస్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇంకొకసారి చివరిగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడగడానికి వస్తానన్న వ్యక్తి ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఏమండి? జనాలు ఎంతమంది మద్యపానాలు తాగి ఎంతమంది చనిపోయారు? కనీసం ఎవరినన్నా ఇది చూశాడా? ఏమన్నా పలకరింపులు ఉన్నాయా? వాళ్ళ గురించి ఏం పట్టించుకోవాలి? అంత లిక్కరో ఎంత మాఫియా చేసి జనాలందరి ప్రాణాలు పోయినా కూడా ఆయన ఏం పట్టించుకున్నట్టున్నాడు. ఇంకా మద్యపానం ఏం చేస్తాడండి ఆయన? ఏమీ చేయడు, ఇక అయిపోయింది. ఇంకా ఈ రెండు జనాలందరికీ తెలిసింది, కాకపోతే బయట పట్టలేదు, ఎందుకంటే రౌడీ రాజ్యం ఇది. ఎవరేమైనా బయట పెడితే వాళ్ళకి కార్డులని అయ్యని ఇవని బెదిరింపులు వస్తున్నాయి, అందుకోసం వాళ్ళు ఎవరో బయటపడరు. రానున్న రాజ్యంలో మాత్రం జగన్ అనేవాడు ఉండడు ఇక.